हाय फ्रेंड्स नंदमुरी अभिमानुलकी एनटीआर शतजयंती उत्सवाल संदर्भंगा प्रति ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పైన మీరు చూస్తున్నటువంటి ఆ వీడియో అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో సెయింట్ లూయిస్ ప్రాంతంలో నందమూరి అభిమానులు ఎన్టీఆర్ యొక్క శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ స్వయంగా ఒక వీడియోని తయారు చేసి వారికి పంపించడం జరిగింది. నందమూరి బాలకృష్ణ పంపించినటువంటి ఆ వీడియోని మిస్సోరీ రాష్ట్రంలో నందమూరి అభిమానులు సెయింట్ లూయిస్ ప్రాంతంలో ప్రదర్శించి అక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ వీడియోని చూపించడం జరిగింది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గుక్క తిప్పకుండా ఎన్టీఆర్ గురించి ఎంత అద్భుతంగా చెప్పాడో ఈ వీడియోలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు కూడా చూసేయండి, వినేసేయండి, ఆస్వాదించండి. ఈ భూమి మీద అందరూ పడతారు కానీ అందరూ మహానుభావులు కాదు. ఒక మనిషి మౌనత విజయపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంటే దీక్ష పడాలి, నీ దారిలో నువ్వు నడవాలి. అది ఎన్టీ రామారావు గారి జీవిత సారాంశం. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఎన్నంటే నటాలయం, ఆయన ఇల్లు ఒక నటాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు, టీ అంటే తాళ మండలంలో ఉండే తారక ధృవతారకం, ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ తరుణ యుగంధరుడు, రమణీయ రమ్య గమనీయ సమయ గుణదాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో రెండుగా విండుగా ఉండి నేను ఇప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆరాధ్యుడైనాడు. సుందర సాగర్ తీరాలు దాటి కన్నంతరాలను తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి మాతృ భూమికి కీర్తి ప్రతిష్ట రాజించి పెడుతున్న నా తిరిగి ఆడపడుచులకు అన్నదమ్ములకు మీకివే నా శుభాకాంక్షలు, శుభాభినందనలు, నమస్సుమాంజనం. మీ శేషి ప్రాభవంతో సాంకేతిక వైజ్ఞానంతో వైద్యశాస్త్ర నైపుణ్యంతో వివిధ విషయాల పరిజ్ఞానంతో వివిధ దేశాలలో ఉన్నత పదవులు అలంకరించి భగవంతుడు అనుకున్న వల్ల లబ్ధ ప్రతిష్ఠులైన తెలుగు తల్లి గర్భశక్తి ముక్త ఫలాలు మీరు. మీ కర్తవ్య దీక్షత, కార్యదక్షత, నీతి నిజాయితీ, సంస్కారం, సౌహృదయత, మీకు అక్కడ ప్రజలలో ప్రేమానురాగపూరితమైన గౌరవ స్థానాలను ఆర్జించి పెట్టాయి శాశ్వతంగా. మీతో పాటు మాతృభూమికి కూడా వెన్న తెచ్చాయి సమధికంగా. అయితే ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కృషి అంత విజయవంతం కాదు. ప్రజల తోడ్పాటు లేనిదే ఏ కార్యక్రమం కూడా ఆశించిన ఫలితాలను ఎప్పుడూ అందివ్వలేదు. విదేశాలలో మాతృదేశ కీర్తి పతాకాన్ని గగనసీమలో సమున్నతంగా నిలుపుతున్న మేధావులు మీరు. కళాసీమలో తెలుగు కీర్తి చంద్రకలను దశ దిశలా వ్యాపింపజేస్తున్న విజ్ఞాన జ్యోతులు మీరు. మీ మీ రంగాలలో మీ మీ వృత్తులలో నిష్ణాతులై మన మాతృభూమికి కీర్తి ప్రతిష్టలు ఆర్జించి పెడుతున్న విజ్ఞులు మీరు. మీరు మీతో పాటు తీసుకెళ్లింది మీ విజ్ఞానం, మీ సామర్థ్యం, ప్రతిభా ఉత్పత్తులు మాత్రమే కాదు అశేష తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలను, మన దేశ ఔన్నత్యాన్ని, చారిత్రక వారసత్వాన్ని మీతో పాటు నేను తీసుకెళ్లాను. మీ విజయాలకు మీ ఆనందాలకు మా హృదయాలు ఆనందాలు పెరుగుతున్నాయి. మేము మిమ్మల్ని తలుచుకుని గర్వపడుతున్నాం. మహానుభావులు ఊరికే అవ్వడం అందరూ అనిపించుకోలేదు. ఎన్నెన్నో అనుభవాలు, మహోన్నత భావాలు, మహత్తర ఆచరణలు మహత్యంగా